హలో వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు మన క్లాసులో ఈ సల్వార్ సూట్ని గురించి కంప్లీట్గా మనము తెలుసుకుందామండి. ఈ సల్వార్ సూట్ అంటే అదే మనం వేసుకుంటాం కదండి, ఈ ప్యాంటు, ఈ ప్యాంటుని ప్లస్ ఈ టాప్ని, రెంటిని గురించి మనము ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి పార్ట్లు ఉంటాయి, ఎలా మనము మెజర్ తీసుకోవాలి, ఇవన్నీ మనము తెలుసుకుందామండి ఈ క్లాసులో. ఏంటి, మేము రోజు వేసుకునే వాళ్ళం మా తెలీదా, మీరేమన్నా కొలతలు చెప్పాలన్నా మాకు అని అడుగుతారేమో. కాదండి, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఫస్ట్ క్లాసు మీరు చూసే ఉంటారండి, బ్లౌజ్ని గురించి, టేప్ని గురించి నేను మీకు కొంచెము చెప్పున్నానండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కొత్త వాళ్ళందరూ చాలా బాగా మాకు అర్థమైందండి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అని నాకు మెసేజ్ చేశారండి. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని నేను ఈ క్లాసు స్పెషల్గా చేస్తున్నానండి, వాళ్ళకి అర్థం కావాలి అని. నాకు ఊరికే అలా అలా చెప్పేసి వెళ్ళిపోవడం ఇష్టం ఉండదండి, కంప్లీట్గా దాని గురించి చెప్పాలి అనే ఆలోచిస్తాను. దాని గురించి ఈరోజు ఈ క్లాస్ చెప్పాలని అనుకున్నానండి. వచ్చిన వాళ్ళైతే ఓకే అండి, రాని వాళ్ళైతే కొంచెం అబ్జర్వ్ చేయండి, అంతేనండి. ఈరోజు చూద్దామండి మనము, ఇది మన టాప్ అండి. ఈ టాప్లో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు దీనిలో పొడవు తీసుకుంటామండి. అది ఎట్లా తీసుకుంటాము అంటే, ఇక్కడ భుజం ఉంది కదండి, ఈ భుజం దగ్గర నుంచి ఖచ్చితంగా ఇక్కడ కింద బాటమ్ వరకు తీసుకుంటామండి. ఇది 48 ఇది మనము పొడవు తీసుకునే పద్ధతి. ఈ పక్క నుంచి చూస్తే చూడండి 39 వచ్చింది, అదే ఈ పక్కకు చూస్తే చూడండి ఇక్కడ నుంచి క్రాస్ వెళ్ళిపోయింది, ఇక్కడ 40 వచ్చింది. అట్లా కాకుండా మనం ఖచ్చితంగా ఈ భుజం మధ్యలో నుంచే ఎప్పుడైనా కూడా పొడవు తీసుకోవాలి. మనము ఏమంటారు, బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అండి మనము ఇట్లే చేస్తామన్నమాట, భుజం మీద నుంచి కిందికి చూస్తామన్నమాట. ఇక్కడ మనం చూసామండి ఈ విధంగా పొడవు తీసుకోవాలి. అదే చుట్టుకొలత అండి, చుట్టుకొలత వచ్చేసరికి చూడండి మీ దగ్గర పెట్టి చూపిస్తాను. చుట్టుకొలత వచ్చేసరికి ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి, ఈ చంక దగ్గర వరకు మనము కొలుచుకుంటామండి. ఇక్కడ 21 ఉంది, 20.5 ప్లస్ ఉందండి మనకి, ఇట్లా తీసుకుంటామన్నమాట. మనం ఒక సైడే తీసుకుంటాము, ఎందుకంటే బాడీ మెజర్మెంట్ అయితే మనము టోటల్ కంప్లీట్ రౌండ్ కొలుచుకుంటాము. ఇట్లా డ్రెస్సులు ఉన్నప్పుడు మాత్రం మనము ఈ హాఫ్ మాత్రమే తీసుకుంటాము, అందులో హాఫ్ తీసుకుంటే మనకు కరెక్ట్గా కొలతకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్ ఎట్లా చూస్తాము, నెక్ చూడండి, నెక్ షోల్డరు ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకుంటే టోటల్ షోల్డర్ వస్తుందండి మనకి. పెట్టుకునేటప్పుడు ఈ నెక్ నీట్గా ఉండాలి, దీన్ని ఇలా లాగడం కానీ ఇట్లా పెట్టడం కానీ చేయకండి, మనకి కొలతలు చాలా ఎగుడు దిగుడు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా కొలుచుకోవడం అనేది ఇక్కడ ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు ఖచ్చితంగా ఇలా పెట్టేసేసుకొని ఇట్లా కొలుచుకోండి. నాకు ఇక్కడ 13.75 వచ్చిందండి. అలాగే నెక్ ప్లేస్ ఎలా చూస్తాము మనము, ఇక్కడ చూద్దామండి. ఈ గ్యాప్ అనేది మనకి నెక్ ప్లేస్ అండి, ఖచ్చితంగా 6 ఉందండి నాకు. అలాగే ఫ్రంట్ నెక్ ఎలా చూస్తాము, ఇది కదండి, దీనికి నేరుగా ఇక్కడికి చూసుకున్నా ఈ నెక్ కరెక్ట్గానే పెట్టుకోవచ్చు, 7 ఉందండి. ఒకవేళ అట్లా కాకపోయినప్పటికీ ఇక్కడ ఉంది కదండి ఈ మార్క్ పెట్టని చూడండి, అక్కడ నుంచి టేప్ పెట్టి ఈ పక్కకు పెట్టొద్దండి, ఇక్కడ లోపలికే, లోపల నుంచి టేప్ పెట్టేసి మనము ఇక్కడికి పెట్టుకున్నాము, 7.5 ఉందండి. ఇట్లయినా పెట్టుకోవచ్చు, ఇట్లయినా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆర్మ్ హోలు ఎలా చూస్తాము, ఇక్కడ నుంచి మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ఎంత ఉంది, ఈ లైన్ అండి వేసేసుకోండి, ఎంత ఉండేది మనకి అర్థమైపోతుంది. ఇది ఆర్మ్ హోల్ అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి నేరుగా లైన్ వేసుకుంటే ఆర్మ్ హోల్ ఏమండి. అలాగే అదే మనకి ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ వేసుకునేదే మనకి చుట్టుకొలత తీసుకునే ప్లేస్కి కరెక్ట్ లైన్ అండి అది. నెక్స్ట్ మనకి దీనిలో
మూడు నాలుగు కొలతలు ఉన్నాయండి, అవి కూడా చూద్దాము. ఇక్కడ నుంచి మన బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఎంత పొడవు ఉంటుంది మీకు అది చూసుకోండి. అది వచ్చి మనకి నడుము కొలత అవుతుంది. ఇక్కడ కొందరు 14 ఉంటుంది, కొందరికి 13 ఉంటుంది. నిన్న నేను పెట్టుకునింది 15 పెట్టుకున్నాను కదండి, అప్పుడు నాకు ఇక్కడికి నడుము కొలత వస్తుంది అన్నమాట. అది మనకి మీ హైట్ని బట్టి మీరు ఎంత పెట్టుకోవాలి అనేది మీరు ఆలోచించుకోవాలండి. ఫ్రీ సైజ్ అంటే ఖచ్చితంగా మనం 14 పెట్టేస్తామండి. ఫ్రీ సైజ్ అంటే 14 పెట్టేస్తాము. ఇంకొంచెం హైట్ 5'2" 5'1" అలా ఉండే వాళ్ళకు 13.5 13 అట్లా పెట్టేస్తామండి. మామూలుగా 14 14.5 15 మధ్యలో మనకి నడుము ఇక్కడికి వచ్చేస్తుందండి. నడుము ఎలా కొలుచుకుంటాము చూడండి. ఇక్కడికి 14కే మార్క్ పెట్టుకుందాము. 14 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకున్నాం అన్నమాట. ఇందాక నాకు ఇక్కడ 21.5 పైన ప్లస్ వచ్చిందండి. ఇక్కడ నా చూడండి 19.5 వచ్చింది అన్నమాట. అంటే ఈ చుట్టు కొలతకి ఈ నడుము ప్లేస్కి మనకి తగ్గుతుంది. అలాగే ఇక్కడ హిప్ అండి, హిప్ ఎక్కడ తీసుకుంటాము అదే సీట్ అండి. హిప్ అన్నా సీట్ అన్నా ఎట్లా అనుకున్నా కూడా ఒకటేనండి. ఇక్కడ మామూలుగా మనం కుట్టుకునేటప్పుడు ఇది హిప్ ప్లేస్ అండి, మనకు సీట్ కూడా ఇదేనండి. దీన్ని ఎట్లా కొలుచుకుంటాము, దాదాపుగా ఫ్రీ సైజ్ అన్నప్పుడు మనకి ఇక్కడికి 20 అట్లా ఉంటుందండి. 20 ఇంచెస్ ఫ్రీ సైజ్కి అక్కడనే మనము ఓపెన్ పెట్టుకుంటామండి. చూడండి ఇది నాకు ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఈ ఓపెన్ ప్లేస్ నుంచి ఫ్రీ సైజ్కి అయితే 20, కొంచెం పైకి పెట్టుకునే వాళ్ళైతే 19 అట్లా ఈ సీట్ ప్లేస్ పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా మనము ఈ సీట్ ప్లేస్ని కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ ఓపెన్ దాకా ఇది అన్నిటికంటే ఎక్కువ వస్తుందండి. 6 కంటే కూడా హిప్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి హిప్ ఎక్కువ వస్తుంది. ఇది 22.5 ఉంది, ఇది హిప్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం కొలుచుకుంటాము, ఈ హిప్ ప్లేస్ నుంచి ఇది బాటమ్ అండి, ఇది బాటమ్ అన్నమాట. ఈ బాటమ్ ఎట్లా కొలుచుకుంటాము, మనకి ఎంత క్లాత్ ఇది కావాలనో చూడండి. ఈ బాటమ్ అంతా కొలుచుకుంటాం అన్నమాట మనం, ఎంత కావాలి. ఇది 27 ఉందండి, 27 ఉంది. ఇప్పుడు మనము ఎట్లా పెట్టుకుంటాము, 27 పెట్టుకునేసేసి ఇట్లా పెడతామండి క్లాత్ని, ఇట్లా పెట్టేస్తామన్నమాట. ఇక్కడ 27 కదండి, అంటే 13.5 13.5 ప్లస్ ఇక్కడ మనకి ఈ పట్టి కుట్టుకునేదానికి 1.5 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇది అంటే ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడికి 13.5 ఈ 13.5 ఒకటి 14.5 మనము పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఇది మొత్తం పీస్ అప్పటికి మనకి టోటల్ ఈ పీసు ఇక్కడ ఇంతే ఉంది కదా, ఇక్కడ మనకి ఈ చుట్టుకొలత ఇంతే ఉంది కదా, ఇంతే పీస్ తీసుకుందాము అని ఆలోచించుకోకూడదు. ఇది డ్రెస్ కాబట్టి ఎక్కడ ఎక్కువ వెడల్పు వస్తుందో అది మాత్రమే మొత్తానికి కొలతకి మనము పెట్టుకోవాలి. అదండి ఇక్కడ ఇది పెట్టుకుంటాము, మనకి ఇక్కడ ఇట్లా కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ వెడల్పుతో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏదైనా మెజర్మెంట్ తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ బాటమ్ అనేది ఇదే లెవెల్కే వస్తుంది అన్నమాట, ఇట్లా వచ్చేస్తుంది, ఇదంతా ఉండదు. కాబట్టి ఏది వెడల్పు ఎక్కువ ఉందో చూసుకునేసేసి ఆ కొలతనే పెట్టుకోవాలా. టోటల్గా ఎప్పుడు మనకి ఈ బాటమే ఎక్కువ ఉంటుందండి. ఈ బాటమ్ కొలత పెట్టుకునేస్తే మనకి ఇక్కడ మొత్తం పీసు సరిపోతుందండి. అదేవిధంగా ఇంకా బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యాక్ నెక్ ఒక్కటే వస్తుందండి. బ్యాక్ సైడ్ ఇంకేం చేంజ్ ఉండదు, మనకి మొత్తం కొలతలు ఫ్రంట్లోనే కొలుచుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ఇక్కడికి సెంటర్ పెట్టుకొని అయినా కొలుచుకోవచ్చు. లేదా ఈ ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువ పెట్టుకుంటారండి చాలామంది. ఇక్కడికి ఉంది 7.5 ఉందండి, ఈ లైను ఇక్కడికి 7 7.5 మధ్యలో ఉందండి.
మనకి ఎంత నచ్చితే అంత పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లోకి తీసుకునేసేసి మనము కొలత కూడా పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్ హ్యాండ్ చూడండి, ఇక్కడ వచ్చి మనకి ఆర్మ్ హోల్, ఆర్మ్ హోల్ ఎంత ఉంది, 9 ఉంది. ఏమండి 9 ఉంది అన్నమాట. మనము అయినప్పటికీ మనం ఇక్కడ ఎంత దించుకుంటున్నాము, ఎంత మనము ఈ ప్లేస్ పెట్టుకుంటున్నాము అనే దాంతోపాటే మనము కొలత పెట్టుకొని కట్ చేసుకుంటాము. ఒక్కొక్కసారి ఈ ఆర్మ్ హోల్ కూడా మనము టోటల్గా కొన్ని కొన్ని కొలతల్లో చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే ఇది పొడవు అవుతుంది, ఇది వచ్చి లూజ్ అవుతుంది. ఇవి ఈ కొలతలు ఈ పైన టాప్కి ఉంటాయండి. ఇది దీని వివరణ. నెక్స్ట్ మనం ఇది తీసుకుందామండి, ఈ పైజమా సారీ ఈ ప్యాంట్ తీసుకుంటామండి. ప్యాంట్ కొలతలు మనము చూసుకుందాము. ఒకసారి వింటే అండి, రేపు నేను కొలతలు పెట్టేటప్పుడు మళ్ళీ మీకు ఇవన్నీ వివరంగా చెప్పాల్సిన అవసరం ఉండదండి. ఇదండి మనకి డ్రెస్సు. ఈ డ్రెస్సు ఈ డ్రెస్సులో ఇదేంటండి, ఇది వచ్చి నడుం పట్టి. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్, ఈ నడుం పట్టి తీసేసినాక ఈ పొడవు, లెగ్ పొడవు అనమాట, ఈ కాలి పొడవు. నెక్స్ట్ వచ్చి ఇది క్రచ్ ఏరియా. ఈ క్రచ్ ఏరియా ఫ్రీ సైజ్ అంటే మనకి 15 అట్లా ఉంటుందండి. 22 నడుము ఉండేటప్పుడు 15 అట్లా పెట్టి కుట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకి 14.5 ఉందండి, 14.5 ఉంది. దీన్ని మనం కొలుచుకునేటప్పుడు ఈ నడుం పట్టి తీసేసి ఈ కొలత మాత్రమే ముందు కొలుచుకునేసేసి డ్రా చేసుకుంటామండి. అది ఇక్కడ వచ్చి కిస్తా లూజు. కిస్తా లూజు ఎంత ఉంది అంటే చాలామంది ఫ్రీ సైజుకి ఇట్లా కూడా కొలుచుకుంటారండి. ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇట్లా అన్ని సాగా తీసేసి పట్టీలన్నీ ఇట్లా పెట్టేసుకొని కొలుచుకోవచ్చండి. ఇది మనకి మామూలుగా ఫ్రీ సైజ్ కాబట్టి ఉండేది వెడల్పు మొత్తం పెట్టేసుకుంటాము. అదే చిన్నపిల్లలకైతే కొంచెము 12-10 ఇయర్స్ అయితే వాళ్ళకి ఇక్కడ ఈ క్రచేరియా ప్రాంతము మనకి తక్కువ ఉంటుంది, 11-12 ఉంటుందండి. అలాగే ఈ లెగ్ లూజు కూడా ఇంత ఉండదండి, ఇంత తగ్గుతుంది అన్నమాట. అప్పుడు ఇది ఎంత ఉందో చూసుకొని చిన్నపిల్లలకి మార్క్ వేసుకునేటప్పుడు ఈ క్లాత్ సైడు జాయింట్ పడకుండా చూసుకొని పెట్టుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ లెగ్ అండి. ఈ లెగ్ లూజ్ అన్నమాట, ఈ లెగ్ లూజు మనకి లెగ్ లూజు, ఈ క్రచ్ ఏరియా, ఈ నడుము, ఈ మూడు ఉంటే టోటల్గా మనము ఇది కుట్టేసేయచ్చండి. ఈ ప్యాంటు కుట్టేసేయవచ్చు. అస్సలు మనం పొడవు ఎక్కడ తీసుకుంటాము, అన్నిటికీ తీసుకున్నట్టు ఇక్కడ నుంచి మధ్యలో నుంచి తీసుకోకూడదండి. దీనికి మాత్రము కంప్లీట్గా నడుము పైన వచ్చే ప్లేసు. మనము బాడీ మెజర్మెంట్ అయితే అట్లనే మధ్యలో నుంచే తీసుకోవచ్చండి. వీటికి మాత్రము ఇక్కడ సైడ్ నుంచి మాత్రమే పొడవు తీసుకోవాలి. ఇదండి ఇట్లా తీసుకుంటామన్నమాట, ఇట్లా తీసుకుంటాం. ఇట్లా పొడవు టోటల్ పొడవు 40 ఉంది. 40లో నాకు మనకి నడుము పట్టి 7 తీసేసి మిగతాదే ఈ పొడవు పెట్టుకుంటామండి. ఈ విధంగా సల్వార్ సూట్ని మనము కొలుచుకోవచ్చండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.